ప్రార్థన చేస్తున్నామండి. మహాపరిశుద్ధుడ, పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతా కాచి కాపాడి ఆయన ఈ స్థలంలో కూడుకొని నీ జ్ఞానమైన మాటలు నేర్చుకున్నటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఇప్పటి వరకు నాయన నీ పిల్లలు మాట్లాడారు, నేను కూడా కొద్దిసేపు నాయన ఈ గొప్పతనాన్ని చెప్పాలని ఆశపడుతుండగా నాయన మీరు మాతో ఉండండి, మాట్లాడే శక్తిని దయచేయండి, మాట్లాడే మాట నీ పిల్లలకు అర్థమయ్యేటట్లుగా నేను చెప్పగలటానికి కూడా నీ కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామమని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లలారా, గత వారం నేను ఒక పాఠం చెప్పానండి, దేవుని మాటే సృష్టికి సూత్రం. అంటే దేవుడు ప్రకారంగా, దేవుడు మాట్లాడిన ప్రకారంగా సృష్టి యావత్తు కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పనిచేస్తుంది. దేవుడు చేసిన సృష్టిని చూసి మనిషి దేవుణ్ణి తప్పించి ఎన్నిటిలో పరిశోధించాడు, ఎన్నో సూత్రాలు రాసుకున్నాడు, దేవుణ్ణి మాత్రం తెలుసుకోలేకపోయాడు. ఇవన్నీ దేవుడు కలిగించాడు, నాకు ఇచ్చాడని దేవుణ్ణి గొప్ప చేయలేకపోయాడు. చివరికి దేవుడి సూత్రానికి దొరికిపోయారు అని నేర్చుకున్నామండి. దేవుడి సూత్రానికి ఎలా దొరికిపోయారు వాళ్ళు? మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు మరలిపోవును అని నేర్చుకున్నాం. శాస్త్రవేత్త పరిశోధనలో హేతువు లేదు, కారణం లేదు. మనిషి బ్రతుకులో అర్థం కూడా లేకుండానే మనిషి బ్రతుకుతున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక 100 సంవత్సరాలు ఒక నిర్మాణాన్ని ఈ భూమి మీద మనిషి నిర్మించాలంటే, ఒక 100 సంవత్సరాలు కట్టడాన్ని కట్టాలంటే, ఒక కట్టడమే కావచ్చు, అది ఒక ఇల్లే కావచ్చు, దానికి ఎన్నో లెక్కలు ఉంటాయండి. ఇంత సిమెంటు, ఎంత ఇసుక, ఎంత కంకరు, ఎంత సిప్స్, ఎంత ఐరన్ పరద్దని ఒక 100 సంవత్సరాలు నిలబడేదానికే మనిషి ఎన్నో లెక్కలు కొలతలు కలిగి నిర్మిస్తూ ఉంటాడు. కానీ దేవుడు సృష్టించిన ఈ సృష్టి మనిషి కట్టిన కట్టడం లాంటిది మాత్రం కాదండి. ఎన్నో 100 కోట్ల సంవత్సరాలు అండి, ఇంత నిలకడగా, ఇంత ప్రతిష్టంగా, ఇంత గట్టిగా నిలబడగలుగుతుందో అంటే దేవుడు ఎంత లెక్కలు గలవాడో ఆలోచించాలి. మనిషి చాలా లెక్కలు గలవాడండి, ఆయన లెక్కలు ఆలోచించాలి. మనిషి లెక్కల్లో ఇంటెలిజెంట్, మాట్లాడుతుంటారు కదా ఇంటెలిజెంట్, అలాగనే దేవుడు నీటిని కూడా కొలిచాడంటున్నాడండి బైబిల్. నీటిని కూడా కొలిచేయన్నారు దేవుడు. కొంత నీటిని నీటి ఆవిరిగా చేశాడు, కొంత నీటిని మంచు గడ్డలుగా చేశాడు, కొంత నీటిని నీటిగానే ఉంచాడు. 70% నీరు, 30% భూమి ఆరిన నేలగా ఉండాలని దేవుడు ఆనాడు శాసించాడండి. శాసించాడు 70% నీరు, 30% భూమిని ముంచటం పెద్ద కష్టమా? కానే కాదు. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన కోసం ఇదంతా కష్టపడ్డానని బైబిల్లో దేవుడు చెప్తున్నాడండి. దేవుడి కష్టాన్ని మనిషి తన విలాసాల కొరకు వాడుకుంటున్నాడు కండి. మరి ఇటువంటి మనిషిని దేవుడు ప్రశ్నించడా? ప్రశ్నిస్తాడు. యోబు గ్రంథం 28వ అధ్యాయము ఎవరిని ప్రశ్నిస్తున్నాడు చూడండి. ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు యోబు గ్రంథం 38వ అధ్యాయము నేను చదవాలా పోనీ? 38, 28, 29 చాలు. వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులు పుట్టించువాడెవడు? మంచుగడ్డ ఎవని గర్భంలో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడ పుట్టించును?
చాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత కార్యక్రమాలు ఇంత కార్యాలు దేవుడు జరిగిస్తుంటే మనిషి మాత్రం దేవుడు చేశాడు అని దేవుడికి లోబడటానికి దేవుడి గురించి ఆలోచించడానికి మనిషికి సమయం లేదండి. సృష్టిలో ప్రతీది కూడా దైవ సూత్ర ప్రకారంగానే జరిగిందండి. ఈ సృష్టి కలగడానికి ముందు మరో సృష్టి ఉందని చాలామంది పుస్తకాలు రాశాడండి. కాదండి, అదంతా అబద్ధం. ఈ సృష్టికి ముందు నీళ్ళన్నీ ముద్దగా ఉండేవండి, ఒక బంతిలాగా ఉండేది. ఆ నీటి ముద్దను దేవుడు మన అవసరాల కోసం అనుగుణంగా విడగొట్టాడండి, విడగొట్టాడు. పైనీరు పైకి, కింద నీరు కిందకి వెళ్ళిపోయాక మయాన్న ఈ భూమిని దేవుడు తయారు చేస్తే ఆ నీటి వలయం పైన నీరు ఉందని చెప్పుకుంటున్నాం మనం కూడా. ఆ నీటి వలయం కిందనే ఈ ఆకాశం అనేది కూడా ఉన్నది. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని ఒక భక్తుడు బైబిల్లో చెప్తాడండి. మనుషులందరికీ అర్థం కాకపోయినా ప్రసంగి గ్రంథంలో రాయించాడు. చూడండి, ప్రసంగి గ్రంథము 3:14, ప్రసంగి 3:14, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుంది. అలా తెలుసుకోవాలండి మనిషి. అలా తెలుసుకుంటే దేవుడు గొప్పతనం ఏంటో అర్థం అవుతుంది. ఇంకొక వచ్చిన ప్రసంగి 3:11, ప్రసంగి 3:11, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేని కాలమున అది ఉండునట్లు చక్కగా ఆయన నియమించాడంటండి. వేసవికాలం తర్వాత వర్షాకాలం, వర్షాకాలం తర్వాత శీతాకాలం. వేసవికాలంలో మామిడి పండ్లు, శీతాకాలంలో సీతాఫలాలు. కాలాలను బట్టి కాయలు కాయటం, కాలాలను బట్టి పంటలు పండటం, కాలాన్ని బట్టి పక్షులు వలస వెళ్ళటం ఎంత ఆశ్చర్యం అండి. ఆలోచిస్తే, ఆలోచించిన వాడికి ఏమీ లేదు, ఎంత ఆశ్చర్యం చెప్పండి. మరి వీటిని అన్నింటినీ పట్టి బంధించి క్రమంలో పెట్టింది దేవుని మాట అండి, మనిషి మాత్రం కానే కాదు. కాబట్టి దేవుని మాటే సృష్టికి సూత్రం. గణిత శాస్త్రం ప్రకారం ఒక లెక్కకు ఒక సమస్యకు పరిష్కారం రావాలి అంటే సూత్రం అనేది ఎంతో ప్రాముఖ్యం అండి. మరి ఈ సృష్టి, దేవుడు సృష్టించిన ఈ సృష్టి రహస్యాలు తెలుసుకోవాలంటే బైబిల్లో వ్రాయబడిన దేవుని మాటలు కూడా అంతే ముఖ్యం అండి. అంటే ఏంటి, దేవుని మాటే సృష్టికి సూత్రం. ఆ దేవుని మాటే సృష్టికి సూత్రం, దేవుని మాట ప్రకారమే సృష్టి అంతా పనిచేస్తుందని తెలియకపోతే మనిషికి ఈ లోకం అర్థం కాదండి. ఎందుకు పుట్టానో, దేవుడు ఎవరో, ఎందుకు బ్రతుకుతున్నానో కూడా తెలియని పరిస్థితుల్లో మనిషి ఉంటాడు. ప్రతి మనిషికి ఒక నిర్ణయకాలం అంటే దేవుడు ఇచ్చాడండి. 30 కావచ్చు, 40 కావచ్చు, 50 కావచ్చు, 100 కావచ్చు, దగ్గర దగ్గర 100 సంవత్సరాలు ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నారండి. అంతవరకు ఉన్నది ఇక్కడ ఉండకపోవచ్చు. 70-80 వరకు బతుకుతున్నారు. ఈ నిర్ణయకాలంలో దేవుడిని కానీ దేవుడిని గొప్పతనంగా తెలుసుకోకుండా చనిపోతే చాలా భయంకరమైన పరిస్థితి. ప్రతి ఒక్క జీవరాశికి దాన్ని గర్భావధి కాలాన్ని కూడా దేవుడు ఇచ్చాడండి. దాన్ని ఏమంటున్నారంటే ఇప్పుడు దాన్ని గర్భావధి ఒక కాలము. అలాగే మనిషికి గర్భావధి కాలం ఎంత, 270 రోజులు. అదే ఏలుక్కి అయితే 600 రోజులు, ఆవుకి 280 రోజులు, పిల్లి కుక్క ఇటువంటి వాటికి 60 రోజులు, ఎలుక 15 నుండి 20 రోజులు గర్భావధి కాలం అంటున్నారు. ఈ మనుషులు లెక్కించారు. మేక అయితే 149 రోజులు, అదే గుర్రం అయితే 336 రోజులు కింద లెక్కలు కట్టారు. మరి మన లెక్కలు కట్టక ముందు కూడా దేవుడు లెక్కలు కట్టాడండి వాటికి. అది అయ్యే క్రమంలో అవి పిల్లల్ని కంటున్నాయి. ఇప్పుడు శాస్త్రం అభివృద్ధి చెందింది. మనిషి అబ్బో నేను ఇది తెలుసుకున్నాను, మనిషికి జ్ఞానం పెరిగిపోయిన తర్వాత ఒక్కొక్కదాన్ని చూస్తున్నాడు, క్రమం చూస్తున్నాడు. క్రమాన్ని చూసి ఏజీ ఎంత కాలానికి లెక్క కట్టి పిల్లలు కంటుంది ఒక లెక్కలు కడుతున్నాడు. మనిషి కానించి జంతువులు కానీ అన్నిటి కూడా లెక్కలు కట్టి నేను ఎంతో విజ్ఞానాన్ని సంపాదించాను. మనిషి ఎంతో కూడా ఆనందించిపోతున్నాడండి. అందుకనే మానవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు యోగ గ్రంథంలో. యోగ గ్రంథం 39,
ముప్పై తొమ్మిదో అధ్యాయము ఒకటి రెండు వచనాలలో దేవుడు ఏమంటున్నాడు చూడండి. అడవిలోని కొండ మేకలు కొండ మేకలు ఈయన కాలము నీకు తెలియనా లేళ్ళు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా? ఆ లేళ్ళు ఎప్పుడు పిల్లలు వేస్తాయి ఆ కాలమును గ్రహింపగలవా? అవి మోయు మాసములు నువ్వు లెక్క పెట్టగలవా? అవి ఈయన కాలములు నీవు ఎరుగుదువా? ఆనాడు దేవుడు ప్రశ్నిస్తాడండి. అప్పుడు ఎవరికీ కూడా తెలియకపోవచ్చు, తెలియదు. ఇప్పుడే కదా మనిషి అభివృద్ధి చెంది అన్నింటిని లెక్కలు కడుతున్నాడు. ఇప్పుడు మాత్రం అందరూ కూడా ఈ క్రమాన్ని, ఈ జంతువుల క్రమాన్ని, ప్రకృతి క్రమాన్ని చూసి చక్కగా లెక్కలు కట్టుకుంటూ పాఠాలు పాఠాలుగా బోధించుకుంటూ ఉన్నాడు మనిషి. ప్రియమైన దేవుని పిల్లలారా, విమానం బయలుదేరిందంటే గమ్యస్థానానికి చేరే వరకు కూడా నమ్మకం లేదండి. ఈ విమానానికి నమూన ఎక్కడదే? పక్షి, పక్షులే మోడల్. పక్షిని చేస్తే, దేవుడు పక్షిని చేస్తే ఆ పక్షిని చూసి మనిషి విమానాన్ని కనిపెట్టాడండి. మరి దేవుడు పక్షిని చేశాడు కదా, ఈ పక్షులకి సూత్రం లేదంటారా? పక్షులకు కూడా సూత్రం ఉంది. ఏమిటా సూత్రం? దేవుని మాటే వాటికి సూత్రం. ఏమిటా సూత్రం? ఆదికాండం 1:20లో ఏమన్నాడు చూడండి. ఆదికాండం 1:20లో దేవుడు జీవము కలిగి చెలించు వాటిని 1:20 పక్షులు భూమిపై ఆకాశ విశాల మందు ఎగురును గాక. ఆనాడు దేవుడు అన్నాడు కాబట్టి ఆ పక్షులు అలా ఎగురుతున్నాయండి. దాన్ని చూసి మనిషి విమానాన్ని కనిపెట్టేశాడు. విమానం ఎక్కడ కూలిపోతుందో కూడా తెలియదు. పక్షులు జనంటగా పక్షులు ఎన్ని వెళ్తాయి చూసారా? ఆకాశం మీద ఎలా వెళ్తాయి చూసారా? అవి ఎలా వెళ్ళినా అందంగానే ఉంటాయి. ఏదో ఒక పక్షికి పక్షి తగిలి ఢీకొని పడిపోవటం కట్టాలని ఉందా? లేదండి. ఎంత ఆశ్చర్యం అండి. మరి ఈ పక్షిరాజుల గురించి కూడా దేవుడు రాశాడు ఒక మాట. యోబు గ్రంథం 39:27 ఏమంటే చూడండి. పక్షిరాజు నీ మాటకు, నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా అని అడుగుతున్నాడు. ఒక పక్షి బయలుదేరాలంటే నువ్వు ఏమన్నా దానికి చెప్పాలా? అవసరం లేదు. అది ఎప్పుడు ఎగురుతుందో, ఎప్పుడు దిగుతుందో అసలు దానికి ఎవరు కూడా భూమి మీద నుండి ఆకాశానికి ఎగిరిపోవడానికి దానికి వెనకాల ఏ ప్రభుత్వం లేదండి. లేదు, దాని దిశ నిర్దేశించడానికి ఏ కమ్యూనిషన్ కూడా లేనే లేవు. దానికి ఎవరు కూడా చెప్పనవసరం లేదు. అది ఎక్కడ ల్యాండ్ అవ్వాలో అక్కడ ల్యాండ్ అవుతుంది. ఎప్పుడు పైకి లేగాలో అప్పుడే లేస్తుంది. తెలియలేరా, దేవుణ్ణి కాదని లోకం మాత్రం ఏమి చేయలేదండి. దేవుణ్ణి కాదని మాత్రం ఈ లోకం నేనంత గొప్పవాడిని అంటాక మాత్రం లేదండి. దేవుడి దృష్టిలో మాత్రం ఈ లోకం అంతా వెర్రిలోకమేనండి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం పాట వింటున్నాం, చదువు వెరితనం కాదు, లోక జ్ఞానం వేరు, చదువు వేరు, దేవుని దగ్గరికి చేరే జ్ఞానం కూడా వేరు. ఈ లోకం మనకెంతో విలువైనదండి, మనకెంతో విలువైనది. అబ్బో ఇందులో నుంచి బయటకు వెళ్ళాలంటే వాళ్ళు ఇష్టపడరు. చనిపోవటం అంటే ఎంత భయమో. బతకాలి, బతకాలి, సంపాదించాలి, సాధించాలి. దేవుని దృష్టిలో మాత్రం ఇది విలువలేదండి ఈ లోకం. ఎందుకంటే ఒక ప్రపంచ ధనవంతుడి చేతిలో 50 పైసలకు ఎంత విలువ ఉంటుందో, దేవునికి ఈ సృష్టి అంత విలువ కలిగి ఉంటుందో చెప్పచ్చు. ఆ 50 పైసలు విలువైన ఎందుకు ఉందంటే మన గురించి సృష్టి కలిగించాడు, ఈ సృష్టిలో మనం ఉన్నాం కాబట్టి దేవుడికి అంత విలువైన ఉందండి. మనమే లేకపోతే ఈ దేవుడికి సృష్టి అవసరమే లేదు. అవునంటారు కదా అంటారా, మన గురించే. ఇది ఒక చెత్త కుండీ లాంటిదండి మనం లేకపోతే దేవుని దృష్టిలో ఈ సృష్టి. భూమిలోని, ఇందులోని సంపదలు, వజ్రాలు, రత్నాలు మనకెంతో విలువైనవి. అబ్బో బంగారమో బంగారం, సంపద, డబ్బు, బైబిల్నైనా పక్కన పెట్టేస్తాం కానీ డబ్బులు మాత్రం ఎంతో జాగ్రత్తగా దాచుకుంటాం. ఏంటంటే దాని మీద ఉన్న వ్యామోహం, విలువ
అందుకని లోకా సువార్తలో ఒక వాక్యం రాయబడిందండి 15:16 లోకా సువార్త ఆయన మీరు మనుషుల ఎదుట శాస్త్రులు పరిసయ్యులతో మాట్లాడుతున్నారు మీరు మనుషుల ఎదుట మనుషుల నీతిమంతులను అనిపించుకునేవాడు మీరు దేవుడు మీ హృదయమును ఎరుగును ఇంకా మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము మనిషికి ఘనంగా ఎంచబడేది ఏంటండి ఈ భూమి మీద ఈ లోకంలో డబ్బు మనుషుల్లో డబ్బు బంగారము ఇవన్నీ కూడా ఎంతో ఘనం ఎంతో విలువైనవిగా మనకు కనిపిస్తున్నాయి కానీ దేవుని దృష్టికి మనుషులు ఏదైతే ఘనంగా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని ఈ సంపద మీద ఆశ కలిగి ఉన్నారో అవన్నీ కూడా దేవునికి అసహ్యములు మరి విలువైన వాటిని బహుభద్రంగా జాగ్రత్తగా బంగారం కానీ డబ్బు కానీ నగలు కానీ అవి లాకర్లలో పెట్టుకుంటారు చాలా జాగ్రత్తగా దాచుకుంటూ అనేది మానవ తెలివికి స్వభావానికి కూడా నిదర్శనం అండి మరి దేవుడైతే దేవుడు ఏం చేశాడు ఈ 24 కూడా భూమి మీద పడేశాడండి భూమి మీద పడేశాడు అంతే కదా భూమి నుంచే కదా ఈ సంపదలన్నీ ఉన్నాయి భూమి ఎక్కడ ఉంది భూమిని ఏమంటున్నాడు దేవుడు పాదపీఠం అంటున్నాడు అంటే ఆయన పాదం పెట్టుకునే పీఠంగా ఈ భూమి ఉంటే ఈ భూమిలో ఎన్నో వజ్రాలు వైడేరియాలు మనిషి తయారు చేసిన ధనము డబ్బు అన్నీ కూడా ఈ భూమి మీద ఆయన పడేశాడు అంటే దేవుడు వాటిని విలువ గల వాటి కింద చోట్లు కానీ ప్రియమైన దేవుని పిల్లలారా ఇప్పుడు ఎక్కడ చూసినా కంప్యూటర్ యుగం వచ్చేసింది ఎక్కడ చూసినా కంప్యూటర్లు ఉపయోగిస్తున్నారు ఒక మనిషి మాట్లాడిన మాట భద్రపరుస్తున్నారు కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ మాట మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తే మళ్ళీ ఆ వాదన మళ్ళీ చూపించగలుగుతున్నారు మరి దీనికి కలిగిన ఇంత జ్ఞాపక శక్తి ఎలా వచ్చింది మనిషి ఎలా తయారు చేశాడు ఇసుకలో నుంచి ఒక మెత్తని ధూళి లాంటి పదార్థం దాన్ని మెమరీ అంటున్నారు ఆ మెమరీ అనే దాన్ని అమర్చి ఆ కంప్యూటర్లో ఆ మాటలను భద్రం చేయగలిగిన స్థితిని మనిషి కనిపెట్టాడు మరి దీని గురించి బైబిల్లో దేవుడు ఏమి రాయించాడు యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడాడు చూద్దాం మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు చెప్పారు చెప్పినా కూడా యేసుక్రీస్తు వారు చెప్తే ఏంటది మతం చదువుకున్న వారు చెప్తే జ్ఞానం లేకపోతే సైన్స్ మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు చూద్దాం లోకా సువార్త ఎంతో విజ్ఞానమైన మాట మాట్లాడాడండి యేసుక్రీస్తు గారు బైబిల్ చాలాసార్లు చదువుకున్నాం బైబిల్ చాలామంది చెప్తున్నాం అబ్బో మాకు వద్ద అసలు బైబిల్ అనే ఆలోచనతో మనిషి ఉన్నాడు కానీ లోకా సువార్త 9:5 లోకా సువార్త 9:5 యేసు ప్రభు అంటున్నాడు మిమ్మలను సువార్తకు బయలుదేరినప్పుడు మీరు మిమ్మల్ని ఎవరు చేర్చుకున్నారో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీరు వచ్చారు సువార్త చెప్పారు మీ మాట వాళ్ళు వద్దన్నారు మీ మాటలు తోసేశారు సాక్ష్యముగా ఉండుటకు ఏం చేయమన్నాడు మీ పాదధూళిని దులిపివేసి ఇతరులకు వచ్చేయండి అన్నాడు శిష్యులతో అంటే ఏంటి పాదధూళి ఇప్పుడు మనం కంప్యూటర్లో మెమరీ అన్నాం చూడ ఆనాడు యేసుక్రీస్తు వారు ఎప్పుడో చెప్పారు యేసుక్రీస్తు వారు చెప్తే మతం బిల్ గేట్స్ చెప్తే సైన్స్ శాస్త్రాలు చెప్తే ఆ మాటకి విలువ బైబిల్ మాట చాలా మంది నేర్చుకొని ప్రయోజకులు అయిన వారు ఉన్నారు కానీ దేవుని తెలుసుకొని దేవుడి కోసం బ్రతికిన వాళ్ళు లేరండి చాలా తక్కువ అంటే ధూళి మన నిమిత్తం సాక్ష్యం చెప్పుద్ది అన్నమాట ఎప్పుడు చెప్పాడు యేసుక్రీస్తు గారు మొదటి శతాబ్ద కాలంలో చెప్పాడు ఆ మాట గురించి అర్థం కాకపోవచ్చు ఎవరో పట్టించుకోవచ్చు ఇవాళ అటువంటి ధూళిని కంప్యూటర్లో పెట్టి ఇవాళ మాట్లాడిన మాట మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రిపీట్ చేసి చూపించగలుగుతున్నారంటే ఆ ధూళి ఏంటండి ఆ ధూళిని తయారు చేసింది ఎవరండి ధూళిని ఏర్పాటు చేసి అసలు ఈ మట్టి ఏంటండి అసలు ఈ మట్టి ఏంటి ఆలోచిస్తే ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా
దేవుని జ్ఞానానుసారంగా ఇప్పుడు చదువుకున్నాం. దేవుని జ్ఞానానుసారం అది కంటిన్యూ చేయండి. ఒకటో కొరింది దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున. చదువుతున్నారా? దేవుని జ్ఞానానుసారంగా ఒకటో కొరింది 1:21. దేవుని జ్ఞానానుసారముగా దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత తన జ్ఞానము చేత ఇక్కడ లోకము దగ్గర ఒక జ్ఞానం ఉంది. దేవుని ఎరగకుండినందున దేవుని జ్ఞానానుసారంగా ఆలోచించట్లేదంట. ఇక్కడ ఇక్కడ తన జ్ఞానం ఒకటి అడ్డవచ్చేసింది. అర్థమైందా? దేవుడు బైబుల్ ఎందుకు అర్థం కావట్లేదంటే ఇదే లోక జ్ఞానం అంటున్నాం. అప్పుడు దాకా మనం చెప్పుకున్నాం చదువుకున్న వాళ్ళందరికీ దేవుడు తెలియకపోవచ్చు, కొందరికి తెలిసి ఉండొచ్చు. చదువుకి ఈ వెలితనమైన జ్ఞానానికి సంబంధం లేదండి. చదువుకున్న వాళ్ళు దేవుళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతో చదువుకున్న వాళ్ళు కూడా ఆ చదువుని దేవుడికి బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఉపయోగించుకోకుండా ఇవాళ కూడా దేన్ని పడితే దాన్ని ఆరాధించేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే దేవుని జ్ఞానానుసారముగా లోకము అంటే మనుషులు తన జ్ఞానము చొప్పున దేవుణ్ణి ఎరగకుండినందున సువార్త ప్రకటన చేస్తున్నావు. సువార్త ప్రకటన ఇవాళ బయలుదేరితే చాలా మందికి వెరితనంగా ఉంది. ఎవరికి? వాళ్ళకి. ఏంటంటే ఇలా తన జ్ఞానంలో ఉన్న వాళ్ళకి, తన జ్ఞానంలో ఉన్న వాళ్ళకి సువార్తకు బయలుదేరాం అనుకోండి, అబ్బో బయలుదేరదు అంటారంటే ఏంటది? ఎంత గొప్ప అవకాశం! ఇంత సాక్షి సమూహాన్ని మనం నిర్లక్ష్యం చేసిన కదా. ఎలాగ ఎంతమంది భక్తులు చూపించారండి సాక్ష్యాలు. అది ఎలా ఉంది? మనకి ఎలా ఉంది? మనకి దేవుని దయాపూర్వ సంకల్పం పరలోకం వెళ్ళిపోతాం. పరలోకం ఉంది, పరలోకంలో నేను దేవుడి దగ్గర ఉంటాను, నా ఆత్మకి చావు లేదు, తిరిగి నేను యేసు ప్రభులాగా లేస్తాను, లేచి పరలోకంలో ఉంటాను. నీ పరిస్థితి ఏంటి అన్నట్టుగా మనకుంది, వాళ్ళకట్ట ఉంది, అబ్బో బయలుదేరారు అన్నట్టుగా వాళ్ళకు ఉంది. అసలు ఏంటండి ఈ పరిస్థితి? కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవుడు పరిశోధన చేస్తున్నారు మిమ్మల్ని. వాళ్ళ పరిశోధనలో దేవుడు వాళ్ళకే దొరకట్లా, పరిశోధన చేస్తున్నారు దేవుడు దొరకట్లా. ఏంటంటే దేవుడు ఆత్మరథలు అన్నాడు కనిపించడు. మనకు దొరికాడు బైబిల్ ద్వారా, దేవుడిని తెలుసుకున్నాం, దేవుళ్ళకి వచ్చాం. వాళ్ళకి దొరక్క ఏదేదో దేవుడు చేసేసుకుంటున్నారు. నేనే దేవుడు నన్ను అక్కడన్నా ఎవరన్నా కూర్చుంటే ఒక క్లారిటీ ఉంటే దాని ప్రకారంగా ఆ దేవుణ్ణి ఆరాధించవచ్చు. అబ్బో ఇప్పుడు అలా ముక్కోటి దేవత, ఇంతమంది దేవుళ్ళ మధ్య నిజమైన దేవుడు ఎవరనేది ఆయన కనుగొనలేకపోతున్నారండి. జ్ఞానం అబ్బో ఎంత అభివృద్ధి చెందింది ప్రపంచం, లోకం అభివృద్ధి చెందింది. జ్ఞానం అనుకుంటానే బుద్ధిహీనులైపోతున్నారు అన్నట్లుగా బ్రతుకుతున్నారండి. దేవునితో పెట్టుకోవద్దండి మనిషి. దేవునితో పెట్టుకుంటే మీ అందరికీ తెలుసు, దేవుని వాక్యం తెలుసు. ఈ మాటలు మళ్ళీ ఒకసారి మీరు హృదయంలో భద్రపరచుకుంటే తెలియని వారికి నేర్పుతారన్న ఉద్దేశంతో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన హృదయంలో ఉండాలి. ఆయన కానీ ఒక్కసారి కేక వేస్తే ఆయన అంతశక్తివంతుడు. మనం నివసిస్తున్న ఈ భూగోళం ఆయన సముఖం నుండి పారిపోద్దండి. అంతశక్తివంతుడు ఆయన కేక వేస్తే ఈ భూగోళమే ఆయన దగ్గర నుంచి కూడా పారిపోతుంది. ఇంకొక వచనం చదువుకున్నాను. కీర్తన గ్రంథము 177:16. కీర్తన 177:16 చదువు. దేవా కీర్తనకారు అంటున్నాడండి, దేవా జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను. జలముల గురించి మాట్లాడతా రాయటం జరిగింది. జలములు దేవుడిని చూసి భయపడవలసిన అవసరం ఏంటి ఆలోచించాలి. దేవుడున్న లోకం ఎలా ఉంటుందండి ఆలోచించాలి. మనకు తెలియాలి. మన ఎంత అసెంబ్లీ అంటారు కదా, అక్కడ ఎవరెవరు ఉంటారు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఇళ్ళు కలుసుకొని వాదనలు ఆడుకుంటారు, కుర్చీలు ఎరగొట్టుకుంటారు, గందరగోళం కింద ఉండదు. దేవుడున్న సభ అలా మాత్రం ఉండదండి. దేవుడున్న సభ ఎలా ఉంటుంది?
ఒకసారి బైబిల్ని చదివితే దేవుని క్రమశిక్షణ ఎలా ఉంటుందో మనకి తెలుస్తుందండి. కీర్తనల గ్రంథము, అదే కీర్తనల గ్రంథము 89:7 89:7 కీర్తనల గ్రంథము. పరిశుద్ధ దూతల సభలో, పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిల భీకరుడు, ఆయన అంటే దేవాది దేవుడు తండ్రి, ఆ భీకరుండు తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు అంటే అసెంబ్లీలు కొట్టుకుంటారు, కుర్చీలు ఎరగొట్టుకుంటారు, అసలు ఎవరంటే వాడికి లెక్క ఉండదు. కానీ దేవుడు అన్న సభ ఎలా ఉంటుందంట, మిక్కిలి భయంకరుడు అంట. పరిశుద్ధ దూతలే గజ 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 వణికిపోతూ ఉంటారంటండి దేవుడి సభలో. ఎంత క్రమశిక్షణ, ఎంత భయం, అటువంటి స్థితిలో దేవుడు ఉన్నాడు అక్కడ. మరి దేవుడు అంటే లెక్క లేకుండా ఇష్టానుసారంగా బ్రతికి తిరిగే మనిషికి మరి రేపొద్దున దేవుడు కొడుకుంటాడండి. నీకు ఇంత సమయం ఇచ్చాను, ఇంత నిర్ణయకాలం ఇచ్చాను, నువ్వు మరి ఇంత సువార్త అన్నావు, నాకు కాదన్నావు, తోసేసావు, మరి నీ పరిస్థితి అంతే. అన్నిట్లో జ్ఞానం కలిగి ఉన్నావు, దీంట్లో మాత్రం జ్ఞానాన్ని కోల్పోయావు. పరిశుద్ధ దూతలే గజ గజ వణికిపోతుంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని మాత్రం తెలుసుకోకుండా ఆయన నిర్లక్ష్యం చేస్తే ఆయన కోపానికి బలి కాక తప్పదండి. ఈ సృష్టి లేక ముందు, ఈ సృష్టిని సృష్టించక ముందు నీళ్ళన్నీ కూడా ముద్దగా ఉండేవండి, ఒక బంతిలాగా ఉండేవి. ఈ సృష్టికి పూర్వం ఇంకో సృష్టి ఉందనే మాటలు మాత్రం నమ్మకూడదు, మనకు బైబిలే. ఆ జలాలను ఏం చేశాడు దేవుడు, ఆ జలములను మధ్య ఒక విశాలము కలుగునుగాక, ఆదికాండ 1:6 ఒక విశాలము కలుగునుగాక అని ఆదిలోనే దేవుడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ అధికార మాట పలుకుతూ ఉంటానండి జలములు గజ 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 వణికిపోయినాయి అంటండి దేవుడు మాట్లాడే మాటకి. అంత వణుకు పుట్టిందండి జలములు, జలములకి ఆ మహాశబ్దానికి. అది ఎక్కడికెక్కడికి వెళ్ళిపోవాలో, దేవుడు ఎక్కడికెక్కడికి వెళ్ళాలని వాటిని ఆజ్ఞాపించాడో అక్కడికి పారిపోయినవి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆయా ఆవాసాల్లో అవి నిత్య కట్టడిగా నిలబడి అక్కడ ఏర్పడ్డాయండి అవి. చదవండి కీర్తనలు 104:5 చదవండి. 104 భూమి ఎన్నటికి కదలకుండునట్లు, భూమి ఆగండి, భూమి ఎన్నటికీ కదలకుండునట్లు దాని స్థానంలో నుంచి కదిల్చేవాడు ఆయనే అని బైబిల్లోనే ఉంది. మళ్ళీ ఇక్కడ కదలకుండునట్లు అని వ్రాయబడింది. భూమి ఎన్నటికీ కదలకుండునట్లంటే భూమి తన కక్ష దాటి పోకోకుండా, ఇటువంటి ఎన్నో గ్రహాలు ఉన్నాయి, ఎన్ని తిరుగుతున్నాయి, ఈ క్రమం దాటి పక్కకి వెళ్ళిందా, ఎంతో ప్రమాదాలండి. అంత భద్రంగా చేశాడు దేవుడు, అది దేవుడు గొప్పతనం. చదవండి ఇప్పుడు దేవుడు భూమి ఎన్నటికీ కదలకుండునట్లు పునాదుల మీద స్థిరపరిచను. ఈ భూమి మీద అగాధ జలములను అంటే ఇక్కడ 70% నీరు సముద్రాలుగా ఉన్నాయి కదా, అవాత జలములను వస్త్రం వల్లే కప్పితివి, కొండలకు పైగా నీళ్లు నిలిచిన రాయబడింది. నీవు గద్దెంపగానే పారిపోయాను, దేవుని మాట ఉరుము శబ్దం, నీ ఉరుము శబ్దము విని త్వరగా త్వరగా దేవుడు మాట్లాడిన మాటకి గజ గజ వణుక్కుంటూ పారిపోయినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నామండి. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాను, నీవు వాటికి నియమించిన చోటుకు పోవుటకై పర్వతములు ఎక్కను పల్లములకు దిగినను ఉందండి బైబిల్లో. పర్వతములు ఎక్కను పల్లములకు దిగును. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో జలపాతాలు ఉన్నాయి, మనం డైరెక్ట్గా చూడకపోయినా టీవీల్లో చూస్తున్నాం, సినిమాల్లో చూస్తున్నాం. కొండల మీద చక్క దారుల కింద చిన్న చిన్నవి కావచ్చు, పెద్ద పెద్ద జలపాతాలు ఉండొచ్చు, జోగ్ జలపాతం అని, నైగారా జలపాతం అని, కొత్తల జలపాతం అని కొన్ని పేర్లు ఉన్నాయి. మహారాష్ట్ర అరకవేలి బెంగళూరు వంటి పట్టణాల్లో మనకి కొన్ని తెలుసు. ప్రపంచంలో ఇంకెన్ని ఉన్నాయి, చాలా జలపాతాలు ఉన్నాయి. వాటిని విహార స్థలాల కింద మనుషులు చూస్తానికి వెళ్ళటం, చక్కడ అక్కడ సంతోషిస్తూ అలా పారుతున్నాయి అంటే సన్నగారులు ఎలా పారుతున్నాయి. దేవుడు మాట్లాడిన మాట అండి, పర్వతములు ఎక్కను
పల్లమునకు దిగినను రాయబడింది. మరి ఆ కొండల నుంచి దిగుతుంది కదా నీటి ప్రవాహం ధారలో, మరి కారణం ఏంటనుకుంటున్నారు? దేవుడు మాట్లాడిన మాట అండి. ఆనాడు దేవుడు మాట్లాడిన మాటకే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయాయి ఆ జలాలు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. మీకు తెలుసుకొని మీరు తెలుసుకొని ఉంటే ఇంకా తెలుసుకోండి, తెలియని వారికి చెప్పండి. ఆ గొప్ప మాటలు బైబిల్ నిండా వేలకు వెళ్ళగా ఉన్నాయండి. బైబిల్లోనే ఉన్నాయి, వేలకు వెళ్తుంది. ఇంకెక్కడికి వెళ్ళవసరం లేదు. ఇదే దేవుడు వ్రాయించిన ఏకైక పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథంలో అటువంటి మాటలు రాసి దేవుడు మనం పుట్టకముందు ఈ ప్రకృతితో మాట్లాడాడండి. ఆ మాట ప్రకారమే ప్రకృతి ఆనాటి నుంచి ఈనాటికి కూడా పనిచేస్తుంది. తన అధికారపు మాటతో ప్రయోగించే దేవుడు ఆ మాట ప్రకారంగా ఈ సృష్టి అంతా కూడా పనిచేస్తుంది. ఈ మహావిశ్వాన్ని ఆయన కలిగించాడు. మరి ఆయన కలిగించిన ఈ సృష్టిని మనం కొలుచుకుంటూ సూత్రాలు కనిపెట్టు లెక్కలు కట్టుకుంటూ కూర్చుంటే మనిషికి ఆయన ప్రేమ యొక్క కొలతలు అర్థం కావాలి. ఆయన యొక్క ప్రేమ ఈ సృష్టిదే నీ చేతుల్లో పెట్టాడంటే ముందుగా తెలుసుకోవాల్సిందే ఆయన ప్రేమ, ఆయన గొప్పతనం. ఇవన్నీ నువ్వు అనుభవించడానికి దేవుడిచ్చాడు. కానీ దేవుడిని మర్చిపోయి దేవుడెవరు ఇవన్నీ ఎవరిచ్చారు ఎందుకు చేశారనే విషయం మర్చిపోయి వీటిల్లో నువ్వే లెక్కలు కట్టుకుంటూ కూర్చో ఉంటే దేవుడు మాత్రం ఊరుకోడండి. దేవుడి యొక్క ప్రేమ కొలతలు మనిషికి తెలియకుండా పోతాయి. ఇంత ప్రేమతో ఇంత ఆశ కలిగి దేవుడు ఈ సృష్టిని చేస్తే ఆ ప్రేమ యొక్క కొలతలు విలువలు నీకు తెలియకుండా పోతాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు లెక్కల ప్రకారంగానే ఈ సృష్టిని చేశాడు. దేవుడు లెక్కల ప్రకారంగా చేశాడని గొప్పగా ఆయన్ని ఆలోచించుకుంటూ ఆయన లెక్కలు తెలుసుకుంటూ ప్రతి ఒక్క మనిషి కూడా దేవుడి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేవారుగా ఉండాలి. ఈ సృష్టి అంతా కూడా దేవుని మాట ప్రకారంగానే పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. అందరికి తెలిసింది అది, ఖచ్చితంగా పనిచేస్తుందని తెలుసు. కానీ ఎవరు దీన్ని కారకుడు, దీన్ని ఇలా క్రమంలో పెట్టింది ఎవరు అనే దేవాది దేవుణ్ణి లోకంలో ఎంతోమంది గుర్తించట్లేకపోతున్నారు. మనందరం కూడా దేవుణ్ణి గుర్తించాం. ఇంకా ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి, ప్రపంచానికి చెప్పాలి. మనం పొందిన రక్షణ ప్రతి ఒక్కరూ కూడా పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ తన పిల్లలే. ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులు బాగుండి ఇద్దరు కొడుకులు పెద్ద మార్గాన నడుస్తూ ఉంటే తండ్రికి ఎలా ఉంటుంది? వాళ్ళు కూడా బాగుంటే మంచిదాళ్ళకి వస్తే బాగుండని ఒక కన్న తండ్రి మామూలుగా శరీరపరంగా ఎలా ఆలోచిస్తాడో దేవుడు కూడా అలాగే ఆలోచిస్తున్నాడండి. కాబట్టి దేవుని మాటే ఈ సృష్టిని పరిపాలిస్తుంది. దీన్ని అంతటినీ క్రమంలో పెట్టి నడిపించేది దేవుడే. ఇదంతా కూడా తన పిల్లలుగా మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నాం కాబట్టి ఇంత కష్టాన్ని కూడా దేవుడు ఇష్టంగా మనకిచ్చాడు. ఆయన కష్టాన్ని లెక్క చేయట్లా ప్రేమపూర్వకంగా తన పిల్లలు అనుభవించాలి, అనుభవించాలని ఆశతోనే ఇచ్చాడు. ఇదంతా అనుభవిస్తూ దేవుడికి మాత్రం అన్యాయం చేసుకుని చేసి తనకు తాను అన్యాయంగా చేసుకుని దేవుడిని తెలుసుకోకుండా అది నాది ఇది నాది అనుకుంటా పేరు ప్రఖ్యాతల ముసుగులో దేవుడిని సృష్టికర్తను మరిచి మనిషి సరిపోతే చనిపోయిన తర్వాత పాతాళ అగ్నిగుణంలో యాతన పడక తప్పదండి. కాబట్టి మనందరం దేవుళ్ళకి వచ్చాం. ఇంకా క్రైస్తవులు అనబడేవారు ఇంకెంతోమంది తెలిసి తెలవని బోధల్లో ఉండి ఉండొచ్చు. వాళ్ళకి చెప్పాలి, ఇంకా అన్యులకు చెప్పాలి. ప్రతి ఒక్కరిని కూడా నిజమైన దేవుణ్ణి చూపించగలగాలి. దేవుడు మన మీద పెట్టిన బాధ్యత అది. కాబట్టి మనందరం కూడా ఈ సృష్టిని అనుభవిస్తున్నాం. దేవుడిని మాత్రం ఎంతో ఇంట్రెస్ట్గా దేవుడికి ఇచ్చే విలువ ప్రతి దాంట్లో కూడా ఆయన మన ఆలోచనలో ముందు ఉండాలి. తర్వాత ఏదైనా ఉండేటట్లుగా మనం బ్రతకాలి. అలా బ్రతికితే దేవుడికి ఎంతో ఇష్టంగా ఉంటాం మనం. మన పక్షాన దేవుడు తన హస్తాన్ని ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంచుతాడు ఆయన. దేవుడి పక్షాన మన పక్షాన దేవుడు ఉంటే ఎంత ధైర్యం అండి, ఏ సమస్యకి భయపడవలసిన పని లేదు. నా పక్షాన దేవుడు ఉన్నాడు, దేవుడు అది నీ భక్తిని బట్టి ఉంటుంది. అది నీ ఇష్టానుసారంగా బతికితే నీ హస్తం దేవుడి హస్తం రాదండి. కాబట్టి ఇంతటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ మార్గంలోనే మనకి పరలోకం వెళ్ళే ఛాన్స్ తప్ప వేరే మార్గం లేదు. కనుక ఎన్నో మాటల్లో ప్రతి ఒక్కరూ
అందరికి की తెలిసినవే అర్థం చేసుకున్నారు దాని ప్రకారంగా మనంతా జీవితకాలం నమ్మకంగా ఉండి పరలోకం చేరాలని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహా పరిశుద్ధుడా పరలోకమందన్న మా తండ్రి నీకు వందనాలు నాయనా నీకు స్తోత్రాలు తండ్రి ఏ నాయనా నేను ఈ భూమి మీద రాకముందే నాయనా నీ కష్టాన్ని వెచ్చించావు మా కోసం ఈ సృష్టిని నువ్వు నిర్మాణం చేసావు నీ మాట ప్రకారంగా ఈ సృష్టిని నాయనా పనిచేస్తుంది తండ్రి మాకు సేవలు అందిస్తుంది నాయనా ఆ సేవలు అందుకుంటున్న మేము నాయనా నీ పిల్లలంగానే నేను బ్రతకాలి తండ్రి అటువంటి జ్ఞానాన్ని నేను కలిగి ఉండడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయనా ఇంకా అనేక మందికి నాయనా ఈ మాటలు చెప్పాలి చెప్పే బాధ్యత కూడా మీ పిల్లలుగా మా మీద ఉంచావు అటువంటి ఆలోచనలతో మా బ్రతుకు దినాలన్నీ కూడా నీకు నమ్మకంగా బ్రతికి నాయనా మేమందరం కూడా పరలోకం రాజ్యం చేరే భాగ్యం దయచేయండి అట్టి భాగ్యం అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు గారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్.